రాష్ట్రంలో పారిశుద్ధ్య పనుల్లో కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షన్ కింద జమ్మలమడుగు సాధించినందున పారిశుద్ధ్య కార్మికులందరికీ శాసనసభ్యులు మూలే సుధీర్ రెడ్డి తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని స్వచ్ఛతా విధుల్లో జమ్మలమడుగు మున్సిపాలిటీ రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని, తాను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సర కాలం గడిచిందన్నారు. నాలాంటి కొత్త నాయకులను నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలకు జమ్మలమడుగును ఇంకా అన్ని విధులలో ముందు స్థానంలో నిలిచేలా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నూర్ బాషా మరియు పారిశుధ్య కార్మికులు కరోనా సమయంలో కూడా నిరంతరం మండలం స్వచ్ఛత కొరకు పాటుపడ్డారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాను, నాకు అనుభవం తక్కువే, నేనైతే ఒప్పుకుంటున్నాను, కానీ నేర్చుకుంటున్నాను. ప్రతి ఒక్క అడుగు కూడా నేను నేర్చుకుంటున్నాను. నేను చదువుకొని డాక్టర్గా వచ్చాను, తప్పేం లేదు. నాకు తెలియని పని నేర్చుకోవడంలో తప్పేం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ పెద్దలందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు నా వెనకబడి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఒక తప్పు అడుగు వేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పేవాళ్ళే నా వెనకబడి ఉన్నారు, కానీ నన్ను పొగిడేవాళ్ళు ఎవడో నా వెనకబడి లేడు. నన్ను ఏ లెత్తి నువ్వు తప్పు చేస్తున్నావు సుధీర్ అంటున్నారంటే, నా నిజంగా వాళ్ళందరూ నా మేలు కూడా చెప్తున్నారు. ఈ పొద్దు ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీలో మనకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. మామూలుగా ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మున్సిపాలిటీ ఉంటేనే వాళ్ళు తల పట్టుకుంటారు, ఎట చేయాలరా మున్సిపాలిటీని. కానీ నాకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒకటి జమ్మలవడుగు, ఇంకొకటి ఎర్రగుంట్ల. ఈ రెండు మున్సిపాలిటీలో నేను ఎలక్షన్ల ముందర వీధి వీధి తిరిగాను, ఇల్లు తిరిగాను. నిజంగా 30 ఏళ్ళ అనుభవం ఉండే లీడర్లను రెండు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి, 20 వార్డులో ఏ వార్డు యాడుందో చెప్పమని నేను ఒప్పుకుంటాను. ఏ వార్డు యాడుందో చెప్పనే, కానీ వాళ్ళు ఎవరు చెప్పలేరు. అంతో ఇంతో చెప్పగలంటే మాకు ఇద్దరికి బావ ఒక ఆయన ఉన్నాడు, ఇడ గతంలో పాలించినాడు, ఆ బావ తప్ప ఎవ్వరూ చెప్పలేరు. కరెక్ట్ లేదమ్మా, కానీ నేను ఎమ్మెల్యే అయినాక ఏం చేస్తారు, మున్సిపాలిటీలో నీళ్ళు ఆడొచ్చున్నాయి, ఏడ కసువెత్తాలనేది ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ నేను వచ్చానే ఛాలెంజింగ్గా ఇద్దరు డైనమిక్ ఆఫీసర్లను రెండు మున్సిపాలిటీలకు వేయించుకున్నాను. నా దగ్గర ఉండే కార్యకర్తలు, అతి తక్కువ కార్యకర్తలు, వైఎస్ఆర్ నమ్మకైన కార్యకర్తలు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్తా వచ్చినారు. మీ సహకారంతో, మీ అందరి సహకారంతో ఈరోజు జమ్మలమడుగు నెంబర్ 2 స్టేట్లో వచ్చిందంటే ఆ గొప్ప ఘనత మన అందరిది, మీతో పాటు మన అందరిది ఆ ఘనతని నేను వేడుకుంటున్నాను. అలాగే ఈ పొద్దు జగనన్న వచ్చినాక మీకు అందరికీ తెలిసిందే, గతంలో ఎటుండేదంటే ఈ పార్టీ వచ్చే వీళ్ళు ఉద్యోగంలోంచి తీసేశారని ఉండేది. కరెక్టే కదమ్మా, మున్సిపాలిటీలో వాళ్ళ ఇళ్ళకాడికి పోయి సెల్యూట్ కొట్టకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తారన్నారు నాయకులు. ఈ బావ సోకాళ్ళు ఇద్దరికి బావ కాబట్టి ఇద్దరిని తీసేస్తారు, నీ ఉద్యోగం లేదు. కానీ జగనన్న వచ్చినాక, మన జగనన్న, మన జిల్లా నాయకుడు, మన జిల్లా సీఎం జగనన్న వచ్చిందాక ఏం చేశాడు, మీ ఉద్యోగాలన్నీ కూడా కార్పొరేషన్లో పెట్టేశాడు.